sai că sunt de anumire, adică... ఒక పార్టీ మీద ఒక పార్టీ రాజకీయ దురుద్దేశంతో రాయటం అనేటువంటిది ఒక దురదృష్టంగా భావిస్తున్నాం. గత ప్రెస్ మీట్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చూపించాం మీకు. అలాగే ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించినటువంటిది నో జోన్, రైల్వే జోన్ అసాధ్యం, అలాగే ఇంతకు ముందు కూడా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇటువంటిదే వచ్చినప్పుడు ఆ రోజున కూడా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంకి వచ్చేటప్పటికి కూడా ఆ రోజున అఫిడవిట్లో 5 పేరాలు మెన్షన్ చేశారు. మొదట 2 పేరాలు ప్రియాంబుల్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు అనేటువంటిది ఒక తప్పుడు సమాచారం ప్రజలకి ఇవ్వటం ఎంతవరకు ఫెయిర్. ఆ రోజు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వనని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది అనేటువంటి ఒక తప్పుడు సమాచారం. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్రంలో చేసినటువంటి చట్టం కాని చట్టాన్ని చట్టం చేశారని చెప్పేసి బ్యాంకుల్ని దివాలా తీసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన రోజున కూడా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ని వక్రీకరించి అసలు రైల్వే జోన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక భావన ఒక ప్రాంతం వాళ్ళకి కల్పించి ఒక రెచ్చగొట్టేటువంటి విధంగా పత్రికలు రాయటం ఎంతవరకు ఫెయిరు అని చెప్పేసి నేను ఆ పత్రికాధిపతుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అసలు అఫిడవిట్లో వేసినటువంటి విషయం మీకు చదివి వినిపిస్తాను. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిగార్డింగ్ ది ఇండియన్ రైల్వేస్ షెల్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ రైల్వే సంబంధించినంత వరకు ద ఇండియన్ రైల్వేస్ షెల్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇంప్రూవ్ రైల్ కనెక్టివిటీ ఇన్ ద స్టేట్. ఈ 2 ఇష్యూస్ రైల్వేస్కి సంబంధించినంత వరకు చట్టంలో పెట్టినటువంటిది. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసినటువంటి రిప్లై, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాడ్ సెటప్ ఎ కమిటీ ఆఫ్ సీనియర్ రైల్వే ఆఫీసర్స్ టు ఎగ్జామిన్ దీస్ పాయింట్స్ విచ్ హ్యాడ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. హవెవర్ ఎ ఫైనల్ డిసిషన్ విల్ బి టేకెన్ ఆఫ్టర్ ద వ్యూస్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ టేకెన్. ఎంఓఎస్ నౌ డిజైన్డ్ బై ఆనరబుల్ ఎంఓఎస్ రైల్వేస్ ఇన్ వ్యూ ఆఫ్ ది కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్ ద మ్యాటర్ ఈజ్ అండర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. ఇది సుప్రీంకోర్టు అఫిడవిట్లో వేసినటువంటి ఆన్సర్. కానీ ఇది చట్టంలో ఎగ్జామిన్ చేయమన్నారు, ఎగ్జామిన్ చేశారు, అయినా కేంద్ర ప్రభుత్వం ఈ ఎగ్జామిన్ చేయమన్నటువంటి సంస్థలు రైల్వే జోన్ కావచ్చు, పోర్టు కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని కేటగారికల్గా అనేక మార్లు చెప్పారు. రైల్వే జోన్కి సంబంధించినంత వరకు కూడా ఒక కేంద్ర సీనియర్ మంత్రి
రాజ్యసభలో ఆన్సర్ చేస్తూ మేము కేటగారికల్గా ఇస్తున్నాము ఇస్తాము అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఎట్లా ఉంటుందంటే జనరల్గా స్టేటస్ వాళ్ళు చెప్తారు. రైల్వే జోన్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ పొలిటికల్ డెసిషన్. రాజ్యసభలో ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర హోంమంత్రి మేము రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత కూడా ఇటువంటి తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదావ పట్టించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను పత్రికా అధినేతల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మీద ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు, ఎందుకు ఇంత విషం కక్కుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి మేమేం పాపం చేసింది కానీ, ఏం అన్యాయం చేసింది కానీ లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతదేశ అభివృద్ధి అని చెప్పి చెప్పినారు. అనేక మార్లు ప్రెస్ మీట్ల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికి ఏం చేసిందని చెప్పేసి చెప్పాం. అలాగే రాజ్యసభలో కేంద్ర మంత్రి ఆన్సర్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తలకాయ దించుకున్నటువంటి సందర్భం అందరూ కూడా మరి టీవీలు చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో 2019కి ప్రజల ముందుకు వెళ్ళడానికి తలకాయ లేక ఫేస్ లేక అనేక రకాలైనటువంటి అవాస్తవాలతో వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు ఒక రాజకీయ లబ్ధి ఉంది, రాజకీయ లక్ష్యం ఉంది, రాజకీయ దురుద్దేశం ఉంది. కానీ పత్రికలకు ఎందుకు దురుద్దేశం ఉండాలి అనేటువంటిది నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. దయచేసి మా మీద కోపం పెంచుకోబాకండి, కక్ష పెంచుకోబాకండి. మేమేమి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడానికి సిద్ధంగా లేము, అన్యాయం న్యాయం చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికే న్యాయం చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇష్యూ, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఈ రైల్వే జోను కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఆంధ్ర తెలంగాణకు కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు పక్కనున్నటువంటి మనతో పాటు విభజించబడినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్వైట్గా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి, వాటికి కావాల్సినటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తూ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ బజార్లు ఎక్కించడం కానీ, పత్రికల్లో రాయించడం కానీ, ఇటువంటి తప్పుడు రాతలు రాయించుకునేటువంటి పరిస్థితి కానీ వాళ్ళు చేయట్లా. ఇది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిన్న ఒంగోలులో మధ్య ధర్మదీక్ష చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఒంగోలు వెళ్ళటానికి, ఒంగోలు ప్రజలకి మొహం చూపించడానికి మీకు సిగ్గు అనిపించలేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే చాలా వరకు పూర్తయినటువంటి ఎలుగొండ ప్రాజెక్టుని ఈ 4 సంవత్సరాల్లో మీరు పూర్తి చేయగలిగారా, పూర్తి చేశానని చెప్పడానికి వెళ్ళారా? అలాగే 2015లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఒంగోలుకి, చిత్తూరుకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే ఇప్పటికి 4 సార్లు రిమైండర్స్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఒంగోలుని, రాయలసీమని గాలికి వదిలేసి ఏ మొహం పెట్టుకొని మీరు ఒంగోలులో ప్రభుత్వ ఖర్చుతో ధర్మదీక్ష చేశారు అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చాలా ఎక్కువగా మాట్లాడినారు ఒంగోలులో. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయన మానసిక పరిస్థితి బాగలేదు, అపరిచితుల్లాగా ఉన్నాడు. ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అని 2014లో అధికారం అప్పచెప్పినా ఆయన అనుభవాన్ని రంగరించి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా, రుణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికే ఆయన అనుభవం అంతా కూడా
చూపించినాడు తప్ప మీకు ఏం పరిణితి ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 2014 ఏప్రిల్ 29 మనకు ప్రత్యేక హోదా కావాలి. 2015 ఆగస్టు 25 ప్రత్యేక హోదా సంజీవిని కాదు. 2016 మే 17 హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 2016 సెప్టెంబర్ 15 హోదాతో పరిశ్రమలు రావు, పారిశ్రామిక రాయితీలకి హోదాకు సంబంధం లేదు. 2017 ఫిబ్రవరి 3 హోదా వేస్తూ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 2018 మార్చి 2 రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడు అనలేదు. 2018 మార్చి 10 కేంద్రంపై వైఎస్ఆర్సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వం. 2018 మార్చి 15 వైఎస్ఆర్సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం. 2018 మార్చి 16 వైఎస్ఆర్సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వం, మేమే అవిశ్వాసం పెడతాం. 2018 మే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 2018 జూలై 25 ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. మరి నీకు ఏ పరిణితి ఉంది అని చెప్పేసి అనుకోవాలి? ఈ 4 సంవత్సరాల్లో నీ పరిణితి ఏంటి? ఇదా నీ పరిణితి? మరి ప్రధానమంత్రి గారు నీ పరిణితి గురించి పార్లమెంటులో మాట్లాడారు అని అంటే తప్పేంటి అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నా. నీకేదో పెద్ద అనుభవం ఉంది, అంతకుముందు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం అప్పజెబితే ఇదా నువ్వు మాట్లాడేది? పరిపక్వత లేనిది నాక మీక, తేల్చుకుందాం రండి. ఏం తేల్చుకుంటారండి? ఇదిగో ఆయన ఎందుకు, నేనే తేల్చుకుంటాను నీతో రమ్మని అడుగుతున్నా. ఆయన దాకా అవసరంలా? మీ పరిపక్వత ఏంటో ఇక్కడ నేనే చెబుతున్నా. ప్రధానమంత్రి గారి దాకా అవసరంలా నీ స్థాయికి? మీరు అపరిచితుల్లాగా రోజుకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడుతూ ప్రధానమంత్రి గారిని గురించి కామెంట్ చేసేటువంటి స్థాయి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడుతుంది తప్ప మీరు ప్రధానమంత్రిని విమర్శించేటువంటి స్థాయి మీది కాదు అని చెప్పేసి నేను సందర్భంగా చెబుతున్నా. ఇంకోటి కూడా గుర్తు చేసిన, ఇక ఇంట్లో మళ్ళీ రాయటం మర్చిపోయారు, 2017 సెప్టెంబర్ NDA మీటింగ్ రోజున చంద్రబాబు నాయుడు గారే రిజల్యూషన్ పాస్ చేసినారు, రిజల్యూషన్ పెట్టినారు. 2019లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూసే వరకు నిద్రపోను అనేటువంటి మాట. మరి ఇవాళ మీరు తేల్చుకుందాం రండి అనేటువంటి పరిస్థితికి మరి మీరు మాట్లాడుతుంటే మీ పరిణితి ఎంత, మీ అనుభవం ఏంటి? ఇదా మీ పరిణితి, ఇదా మీ అనుభవం. ప్రధానమంత్రి గారి గురించి కామెంట్ చేసేటువంటి స్థాయి మీకుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా ప్రపంచంలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్ళినటువంటి మీరు అవినీతి రహిత పరిపాలన ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి మీద ఏం మాట్లాడినా కూడా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయంకి వచ్చేటప్పటికీ, బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీ మీద చూపించండి, మమ్మల్ని అరెస్టు చేయండి, లేకపోతే జైల్లో పెడుతున్నారు పెట్టండి, సిద్ధంగా ఉన్నాం జైలుకి వెళ్ళటానికి, లేకపోతే ప్రభుత్వం తరఫున మీరు కక్ష సాధింపు చర్యలు, మా మీద దాడులు చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు. కానీ హిందుత్వం మీద ఎందుకండి మీకు కోపం అని నేను అడుగుతున్నాను. నిన్న శివస్వామిని అవమానకరంగా మీరు, మీ ప్రభుత్వం, మీ పోలీసులు చేసినటువంటి చర్యలకి మేము ఖండిస్తున్నాం. ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు,
ఇంతకు ముందే మేము కూడా చెప్పాం, తిరుపతి ఇష్యూలో అనేక అనుమానాలు వస్తున్నాయి. తిరుపతి పాలక మండలి అనేటువంటిది ఇటు జన అటానమస్ బాడీ. అటువంటి అటానమస్ బాడీలో కొంతమంది ఎలిగేషన్స్ చెప్పినప్పుడు ప్రభుత్వ బాధ్యత అది ఎంక్వైరీ చేసి వాస్తవాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటిది ఆ బాడీ రియాక్ట్ అవ్వక ముందే ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది. ఏదైతే దాని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్కి సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పేసి కూడా మేము అడిగాం. అడుగుంటే ఇటువంటి సమస్యలు వచ్చిండేవి కావు. అందుకని దయచేసి మీరు హిందుత్వం మీద కోపం పెంచుకోబాకండి. స్వాముల్ని ఏదో వాళ్ళు ధర్మరక్షణ కోసం, హిందూ మత ప్రచారం కోసం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలని పోలీసుల చేత అణగదొక్కడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఏంటది ఏంటండి, ఇప్పుడు వాళ్ళ టీడీపీ మాట్లాడినా దాని మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా కూడా టీడీపీ 2004 ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు నేను కాపు రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నానని కేటగారికల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు మరి గుర్తుందో, సీనియర్ జర్నలిస్టులు ఉంటే, చలపతిరావు లాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ ఉంటే మరి ఆయన గుర్తుంటుంది. ముద్రగడ పద్మనాభం గారు 1994 ఆయన దీక్ష చేస్తున్నప్పుడు నేను కాపు రిజర్వేషన్కి వ్యతిరేకిని అని చెప్పేసి చెప్పినాడు. ఆ రోజున భాస్కర్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. 2004, 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటి మాట 2004 నుంచి 2014 వరకు కూడా అధికారంలోకి ఉండి మేనిఫెస్టోలో పెట్టిన ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒకటి మీరందరికీ తెలిసింది. అలాగే 2014 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తే 6 మాసాల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పేసి చెప్పాడు. అలాగే కాపులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల విషయంలో కూడా ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ బీసీల్లో కూడా 6 మాసాల్లో చేరుస్తామని చెప్పి చెప్పినాడు ప్రజలకి. కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పాల ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకున్నా 2014 ముందు ఆయనకు ఎన్నికలకు ముందు చెప్పినప్పటికీ కూడా ఇవాళ అది ఎవరు మాట్లాడినా వీళ్ళెవరు మాట్లాడినా కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో కాపుల్ని ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కాపుల్ని తెలుగుదేశం కానీ ఇంకొక కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు కూడా కాపుల్ని మోసం చేద్దాం, అధిక శాతం ఓటింగ్ ఉన్నటువంటి కాపుల్ని ఎన్నికలు వచ్చే ముందు ప్రతి పార్టీలు కూడా ఎన్నికల ముందు చెప్పడం, మేనిఫెస్టోలో పెట్టడం, అలాగే ప్రభుత్వాలు వాటిని గురించి పట్టించుకోకుండా పోతున్న సందర్భం చూసాం. అలాగే ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా నిర్దిష్టంగా నిక్కచ్చిగా కాపుల్ని మోసం చేసినటువంటి మాట మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారు తణుకు మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన్ని ఏ రకంగా హెరాస్ చేశారు, తుని మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన్ని ఏ రకంగా హెరాస్ చేశారు, మీటింగ్లో వెళ్ళినటువంటి మాలాంటి వాళ్ళ మీద కూడా ట్రైన్ తగలబడినటువంటి కేసులో ముద్దాయిలుగా పెట్టినారు. అసలు మేము దాస్ దిగి వెళ్ళిపోయి వాళ్ళ వెళ్ళారు, మేము ఇటు వెళ్ళిపోయి రూమ్కి వచ్చాం, గెస్ట్ హౌస్కి వచ్చేసాం, అసలు ఫోన్ కూడా పోలే, అడుగు కూడా ఇలా డయాస్ వెనక నుంచి ఇట్లా వచ్చేసి వెళ్ళిపోయాము. ఆయన మీటింగ్ అయిపోయి దిగి అట్లా వెళ్ళిపోగానే ఏం జరిగింది కూడా మాకు తెలియదు, తర్వాత టీవీలో చుట్టం తప్ప. అటువంటిది మాలాంటి వాళ్ళ మీద, అందరి మీద, ఆ తుని మీటింగ్లో వెళ్ళినటువంటి వాళ్ళందరి మీద కూడా ఆయన మమ్మల్ని కూడా ముద్దాయిలుగా కేసుల్లో పెట్టినా అప్పుడే చెప్పాం, మేమైతే బెయిల్ కూడా తెచ్చుకోమయ్యా, మీరు అరెస్ట్ అక్రమంగా కేసులు బనాయించి
మీరు చెప్పిన విషయం ఒకసారి గుర్తు చేయడానికి ఒక సభ పెట్టుకున్నందుకు మమ్మల్ని కూడా ఎవరో చేసినటువంటి దానికి దాన్ని ఆ రోజున ఖండించాము. ఆ ఇన్సిడెంట్ని ఎవరో చేసినటువంటి దాన్ని మమ్మల్ని కూడా ముద్దాయిలుగా మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టారు అనేటువంటి దాని మీద తర్వాత ఆయన ఏ రకంగా హెరాస్ చేశారు అనేటువంటిది కూడా మనం చూసాం. ఇదే తెలుగు తమ్ముళ్ళు ముద్రగడ పద్మనాభం గారు తుని మీటింగ్ పెట్టినప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా కాపుల్ని బీసీల్లోకి చేరుస్తాడు, ముద్రగడ పద్మనాభం అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నాడు అని చెప్పారు. మీరు మర్చిపోయారేమో చినరాజప్ప కానీ లేకపోతే పెద్దలందరూ కూడా చెప్పారు. చెప్పారా? చెప్పారు కదా, అనవసరంగా దీన్ని రాజకీయం చేస్తున్నారు, మేము ఇస్తాము అని చెప్పారు, చేస్తాము అని చెప్పారు, కానీ కేంద్రాన్ని పంపుతామని చెప్పలా. అల్టిమేట్గా తుని మీటింగ్ అయ్యిందాక కూడా పట్టించుకోకుండా తుని మీటింగ్ జరిగిన తర్వాతనే ఆయన కార్పొరేషన్ పెట్టని, తర్వాత ఒక కమిషన్ వేయని, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా సంపూర్ణంగా తీసుకోకుండా అసంపూర్తిగా, అది కూడా మోసపూరితమే, కమిషన్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి కేబినెట్లో పెట్టడం, దాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నాడు ఆయన పరిస్థితి. ఈ రకంగా కాపుల్ని మోసం చేయనటువంటి పార్టీ ఈరోజు వరకు కూడా ఏది లేదు, ఇది ఉంది అని నేనైతే చెప్పను. అన్ని పార్టీలు కాపుల్ని ఎన్నికలకు వచ్చేటప్పటికి వాడుకోవడం, తర్వాత మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేను ఎప్పుడో ఇంతకుముందు కూడా చెప్పాను. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున బీసీలు ఒక పక్క చంద్రబాబు నాయుడు కమిషన్ వేశాడు, బీసీల్ని రెచ్చగొట్టి కాపుల్ని కొడతానికి పంపించాడు. చూశాడు కదా, బీసీలను ఆయనే రెచ్చగొట్టి కాపుల్ని కొడతానికి పంపించాడు. బీసీ సంఘాలతో కూడా మాట్లాడి బీసీలకి ఇబ్బంది లేనటువంటి విధంగా ఒక కన్సెన్సస్ తోటి నేను ప్రయత్నం చేస్తాను, ఇంతకుముందు చెప్పాను. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అయితే కూడా మరి నేను చేస్తున్నాను, చేసి దాన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉందో ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా చెప్తాను. అదే నేను మోసపూరితమైనటువంటి బిల్లు అని చెప్పినాను. ఇప్పుడు మోసం అంత మోసమే, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయనటువంటి విషయం ఏదన్నా ఉంటే చెప్పండి. నిజం చెప్పిన సందర్భం కానీ మోసం చేయనటువంటి సందర్భం కానీ ఏదన్నా ఒక్కటి చెప్పండి. అదేగా చెప్పాం, అసంపూర్తి మీకు సమాచారంతో కేబినెట్లో పెట్టారు, అసంపూర్తిగా ఇప్పుడు చైర్మన్ నాకు సంబంధం లేదని చెబుతున్నాడు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అసంపూర్తి రిపోర్ట్ని కేబినెట్లో పెట్టి మీకు కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనేటువంటిది అవాస్తవాలని ఎంత దుర్మార్గం అండి. ఒక చట్టసభలో అవాస్తవాలని వాస్తవాలని చెప్పి ఒక ప్రభుత్వం పెడతామనేటువంటిది భారతదేశ చరిత్రలో ఇంత మోసం పబ్లిక్గా ఈ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం కొనసాగటానికి ఒక్కరోజు కూడా అర్హత ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలని అసత్యాలని అసెంబ్లీలో పెట్టి రెజల్యూషన్స్ పాస్ చేసి కేంద్రానికి పంపి కేంద్రంది తప్పు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నైజాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కోరుతాం. మేము ఇంతకుముందు కూడా ముద్రగడ పద్మనాభం గారు తుని మీటింగ్ తర్వాత కూడా నేను, జమ్ముల శ్యామ్ కిషోర్ గారు, మన వీర్రాజు గారు, మాణిక్యాలరావు గారు అందరం కూడా బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పామండి. బీసీలు ఎఫెండ్ కాకుండా, బీసీలకు నష్టం జరగకుండా కాపు రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంది అనేటువంటి మాట ఇంతకుముందు మేము
బీజేపీ ఆఫీసులనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, మీరు మర్చిపోయారేమో తెలియదు. మరి చూద్దాం, మేనిఫెస్టో కమిటీ ఇంకా వేయలేదు. మేనిఫెస్టో కమిటీ వేసిన తర్వాత దాని గురించి ఆలోచన అందరితో పెద్దలతో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బీజేపీ మౌఖ్యసాయన వాడుతున్నారనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి గాలి మాటలకి నేనైతే సమాధానం చెప్పలేను. ఇప్పుడు ఆయన మా ఏది మాట్లాడినా గాలి మాటలు, ఎందుకంటే ఏదో ఒకటి ఎవడో ఒక బురదలో పడి దొరలాడుతున్నాడు. ఎవరికొకటి బురద రాద్దాం అనేటువంటి సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతానికి మేమేం రాసామండి? ఇప్పుడు ఆయన మాట ఏది మాట్లాడినా గాలి మాటలు, గాలి పోగు చేయటం, గోల్ చేయటం. గాలి మాటలకు నేనేం సమాధానం చెప్పేది? రైట్, థ్యాంక్ యూ.